పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కే వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. టైలర్స్ డే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు ఈ టైలర్స్ డే సందర్భంగా మనతో మాట్లాడడానికి నెల్లూరు జిల్లా టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మన ముందున్నారు. వారితో ఈ టైలర్స్ డే యొక్క విశేషాలని, అదేవిధంగా టైలర్స్ డే అంటే ఏమిటి, ఈ విషయాల్ని వాళ్ళతో కలిసి చర్చించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి సార్, టైలర్స్ డే అంటేనే మీకు పండుగ లాంటిది, అందరికీ అన్ని కులాల వారికి అన్ని రకాలైన పండుగలు ఉన్నాయి, సంక్రాంతి ఉంది, రంజాన్ ఉంది, క్రిస్మస్ ఉంది, కానీ టైలర్స్లో ఉండే మీ అందరికీ టైలర్స్ డే అంటే ఓ మంచి పండుగ వాతావరణం సృష్టిస్తుంది. అసలు మరి ఈ టైలర్స్ డే అనేది ఎట్లా కనిపెట్టారు, ముఖ్యంగా ఈ టైలర్స్కి కుట్టు మిషన్కి సంబంధించిన నేపథ్యం ఏంటి? ఈ టైలర్స్ కుట్టు మిషన్ విలియమ్సో అనే ఒక వ్యక్తి 1846లో కనిపెట్టాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ టైలర్స్ డే మేము ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 28 చేస్తూ ఉన్నాం. మరి ఆయన విలియమ్స్ హో అనే ఆయన ఈ కుట్టు మిషన్ కనిపెట్టడానికి ఏం కారణం వచ్చిందానికి? ఆయన ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ భార్య చిన్న మామూలు బట్టలు కుట్టుకునేదానికి సుత్తు కుట్టుకుంటుంది. ఓకే. సుత్తు కుట్టుకుంటే ఆ రోజుల్లో మిషన్ లేదు కాబట్టి సుత్తు కుడతామంటే సుత్తు కుట్టి మామూలుగా ఒంటి కప్పుకునేందుకు వసంగా కుట్టుకుంటారు. చుట్టూ రౌండ్ ఆ టైప్ కుట్టుకుంటా అటు తయారు చేస్తుంటే ఈ విధంగా తయారు చేస్తుంది, మనం కూడా ఒక మిషన్ తయారు చేసేదానికి వీలవుద్దా అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. చేసి కుట్టు మిషన్ మొదలుపెట్టి తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత మిషన్ కుడుతుంటే క్లాత్ అండ్ పోవటంలే, ముందుకు పోకపోయినా దానికి ఏం చేయాలనే ఆలోచనతో దాని కింద వచ్చి పళ్ళు అనేది పెట్టి దాన్ని నెట్టేదట్టు పెట్టి కుట్టం మొదలుపెట్టి అటు తయారు చేసుకుంటూ వచ్చాడు. దాన్ని ఆపరేట్ చేయాలన్నా కూడా ఒకరు తొక్కేదానికి, ఒకరు కుట్టేదానికి, ఒకరు చక్రం తిప్పేదానికి. చక్రం తిప్పుడు కాలుతో తొక్కుతున్నాం, అప్పుడు అటు కాకుండా చక్రం తిప్పితట్టు చేతితో ఆ విధంగా ఉండిందని మాకు చరిత్ర చెప్తా ఉంది. అంటే మేము చూడలేదు కాబట్టి చరిత్ర చెప్తా ఉంది ఆ హిస్టరీ అది. ఆ విధంగా తయారు చేసి ఆయన 1846లో తయారు చేసి దాదాపు 175 సంవత్సరాల కిందట కుట్టు మిషన్ కనిపెట్టండి. 175 సంవత్సరాలు 1850లోనే మెరిట్ కంపెనీ వాళ్ళు కంపెనీ పెట్టారు, కుట్టు మిషన్ కంపెనీ అప్పట్లోనే 1850లోనే అంటే 46 నాలుగేళ్ళకే కుట్టు మిషన్ పెట్టారు. ఆ విధంగా ఈ మిషన్ కనిపెట్టిన సృష్టికర్త కాబట్టి ఆయన పేరు మీద ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 28 ఆయన పుట్టినరోజు అని చరిత్ర చెప్తా ఉంది. మరి ఈ టైలర్స్ డే అనేది మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో చేసుకుంటుంటారు, నేషనల్ అంటే అది వేరే ఒక డే ఉంది. ఇక్కడ ఈ ఫిబ్రవరి 28వ తేదీని మన తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు. మరి అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1988లో చీరాల దగ్గర పేరాల అనే ఊర్లో కేఎం స్వామి గారు అని ఒక పెద్ద ఆయన టైలర్, మా నెల్లూరు జిల్లాతో అందరితో సంబంధాలు ఉన్నాయి ఆయనకి. ఈ మధ్యదాకా కూడా నెల్లూరు ఉంటూ వస్తూ ఉండేది, ఆయన చనిపోయాడు. ఆయన టైలర్స్ డే చేస్తాం మన స్టేట్లో కూడా అని చెప్పి స్టేట్ మొత్తం తిరిగాడు. తెలంగాణ అప్పుడు కంబైన్డ్ స్టేట్ సమైక్య కేంద్రం ఉన్నప్పుడు మొత్తం స్టేట్ మొత్తం హైదరాబాద్ కానించి ఇటు చిత్తూరు దాకా మొత్తం తిరిగి అన్ని ఊళ్ళల్లో పోయి అందరి అవేర్నెస్ చేశాడు. ఆ టైంలో మా దగ్గర కూడా వచ్చాడు, నెల్లూరు కూడా చేస్తే వచ్చేసిన తర్వాత అప్పుడు అసోసియేషన్ కూడా లేవు. 1993లో మేము అసోసియేషన్ పెట్టాం. మరి ఆయన కృషి వలన ఆయన ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి అంత కృషి చేశాడు కాబట్టి ఆయనకు టైలర్స్ డే కృషి రత్నాన్ని బిరుదు ఇచ్చారు. టైలర్స్ డే కృషి రత్నాన్ని ఇచ్చి బిరుదు ఇచ్చి ఆయన్ని ఒక పెద్దగా టైలర్స్కి పెద్దగా ఒక గుర్తింపు ఇచ్చి వేసుకున్నాం. మేము టైలర్స్ డే పెట్టినప్పుడు కూడా ఆయన ఫోటో
పెట్టాం స్టార్టింగ్లో. పెట్టి ఈయన టైలర్స్ కృష్ణత్ అని చెప్పి నెల్లూరు జిల్లా టైలర్స్ అందరికీ ఆయన గురించి అవగాహన చేసి పరిచయం చేసాం. ఓకే, థ్యాంక్ యూ సార్. షుకూర్ గారు, మీరు చెప్పండి, మీ యొక్క అసోసియేషన్ని, టైలర్స్ అసోసియేషన్ని నెల్లూరు జిల్లాలో ఎప్పుడు స్థాపించారు? మన నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా 1993 స్థాపించాము. దాంట్లో మనం అందరం కలిసికట్టుగా పని చేసుకుంటా వర్క్ చేసుకుంటా ఉన్నాము. మరియు కొంతకాలం తర్వాత మరి మనం 2010 టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని మనం స్థాపించుకున్నాము. ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు కూడా మనం ఘనంగా 28వ తేదీ ఈ టైలర్స్ డేని మనం జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ అసోసియేషను ఎందుకు స్థాపించినట్టు? ఈ అసోసియేషన్ తరఫున ఒక యూనిటీ, ఒక యూనియన్ వల్లే జరుగుతుందని నా ఉద్దేశము. మా యూనియన్ తరఫున అందరికీ ఇదే ఉద్దేశం. మా టైలర్స్లో ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని మనం అందరం కలిసికట్టుగా కూర్చొని ఈ వచ్చే విమర్శల్ని కానీ ఏదైనా మనం దాన్ని పరిష్కరిస్తూ ఉంటాం. ఓకే, మరి ఇప్పటి వరకు మీరు ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? అసోసియేషన్ వచ్చే సమస్యలు ఏమైనా పట్టించుకొని చేశారా? మేము సమస్యలు అంటే కొన్ని వరకు అయితే పరిష్కరించాము. మేము కొంతమందికి ఆరోగ్యరీత్యా బాగలేకపోతే వాళ్ళకి మనం సహాయము చేశాము. కొంతమందికి ఈ మిషన్లు కూడా ఇప్పించాము మనము. ఒక టైలర్ షాపు అగ్నికి ఆహుతి అయితే వాళ్ళకు కూడా మనము సహాయం చేశాము. ఇటువంటి కార్యక్రమాలు మనం మా దృష్టికి వస్తే తప్పకుండా చేస్తూ ఉంటాము. వెరీ గుడ్. మరి మీ అసోసియేషన్కి సార్ ఇటు ప్రభుత్వం తరఫున ఎలాంటి సహకారం అందిందే? మోడీ ద్వారా ముద్రా లోన్స్ అని ప్రవేశపెట్టారన్నమాట. అయ్యే ముద్రా లోన్స్ నెల్లూరు జిల్లాలో చాలా వరకు 50% వరకు షాపుల్లో ఇచ్చారు. దాంట్లో నేను కూడా ఒక సభ్యుడిగా తీసుకున్నాను కూడా. అస్తల్వాడి గారు చెప్పండి, ఇప్పుడు ఈరోజు మనకి టైలర్స్ డే, ఈ టైలర్స్ డే సందర్భంగా మీ అసోసియేషన్ తరఫున ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు మీరు? వచ్చేటప్పుడు 14 సంవత్సరాల నుంచి సపరేట్ అయ్యి మేము కార్యక్రమాలు చేస్తున్నాము. ఓకే, మీరు సుమారు 14 ఏళ్ళ నుంచి ఈ టైలర్స్ డే చేస్తున్నారు కదా, ఆ రోజు అంటే టైలర్స్ డే రోజు మీరు అందరిని పిలిపిస్తుంటారు మీ అసోసియేషన్ సభ్యులు, సుమారు ఎంతమంది ఉన్నారు? ఉన్నారు 1000 మెంబర్స్ ఉన్నారు. అంటే జిల్లా వ్యాప్తంగా? జిల్లా వ్యాప్తంగా అంటే ఇంత ముందు జిల్లా వ్యాప్తం మొత్తం వచ్చేవాళ్ళు 1600 మంది, 1500 మంది కూడా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఏ జిల్లాలో ఆ జిల్లాలో మండలాల్లో చేసుకుంటున్నారు. ఓకే, మండలాల్లో టైలర్స్ డే జరుపుకుంటున్నారు. వాళ్ళు నెల్లూరుకి పోవాలా, అక్కడ బాగా చేస్తారని కోరిక కలిగిన వాళ్ళు వస్తుంటారు. మరి ఈ సంస్థ నడవాలంటే దానికి కాస్త ఫండ్స్ కావాలి కదా, అవి ఎలా షేర్ చేసుకుంటారు మీరు? అసోసియేషను మళ్ళీ వర్కర్స్ కాడ ఎవరి కాడ మాకు కలెక్ట్ చేయమండి, మా షాపు ఓనర్స్ కాడ కలెక్ట్ చేస్తాం. కొంతమంది మనకు పరిచయాలు క్లాత్ ఓనర్స్ కొద్దిగా డొనేట్ చేస్తారు, అది దాంతో మనం సఫిషెంట్గా మనకు ఇంకా కొద్దిగా మన మెయిన్గా ఉన్న వాళ్ళందరూ మంత్రం చేసుకొని సఫిషెంట్గా చేసుకుంటాం. ఇందులో అసోసియేషన్ అన్నారు, షాప్స్ ఓనర్స్ ఉంటారు, అందులో పనిచేసే వర్కర్స్ ఉంటారు, అంటే అందరు కలిసి సభ్యులా లేకపోతే ఓనర్స్ మాత్రమే సభ్యులు? ఇందులో అందరూ ఉన్నారు, సభ్యులు ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు. ఎట్లంటే ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, కమిటీ మెంబర్స్ అందరు ఉంటారు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్రోగ్రామ్ అంటే ఇద్దరు ఉంటారు, మీరు ఓనర్స్ ఉంటారు, మీ దగ్గర వర్క్ చేసేవాడు కూడా ఉంటారు, ఇందులో సభ్యులే ఉంటారు, ఇందులో ఏమి తారతమ్యం లేదు. ఒక వర్కర్ కూడా ప్రెసిడెంట్ చేసే అవకాశం ఉంది. ఓకే, అవకాశం. మరి అలాగే మహిళలు ఉంటారు కదా, మహిళా టైలర్స్, అవును, వాళ్ళు జనరల్గా అయితే వాళ్ళు షాపులు కాకుండా ఇళ్ళకాడే కుట్టుకుంటుంటారు, జాకెట్స్ అను, ఫాల్స్ అను ఇటువంటివి చేస్తుంటారు. మరి వాళ్ళు కూడా మీరు సభ్యులుగా చేర్చుకున్నారు? చేర్చుకున్నాము. వాళ్ళ సభ్యత్వ కార్డ్స్ చాలా మందికి ఇచ్చాను నేను, చాలా మంది లోన్కి సాయం చేస్తున్నాను, నేను లెటర్లు ఇచ్చున్నాను, వాళ్ళకి మిషన్లు ఇప్పించున్నాను, ఇవన్నీ చేస్తున్నాను. మా ప్రెసిడెంట్ గారు, మా షుకర్ భాయ్ గారు వాళ్ళు సలహా తీసుకొని ఇవన్నీ చేస్తున్నాము. సభ్యుల సహకారం ఎలా ఉంటుంది మీకు? మీ సభ్యుల సహకారం ఎలా ఉంటుంది? సభ్యుల సహకారం అంటే ఎవరు, ఇప్పుడు తాత్కాలికంగా వర్కర్స్ తగ్గారు, వన్ మ్యాన్ షో అయిపోయింది. షాపుల్లో ఓనర్లు ఒకటే చేసుకోవాలా, ఆయనే పోయి ఐరన్ చేసుకోవాలా, ఆయనే పోయి కటింగ్ చేసుకోవాలా, ఆయనే పోయి కాజాల మిషన్ పోవాలా,
అలా అయిపోయింది. వర్కర్స్ దొరకటం లేదు. ఓహో, ఎందువల్ల అంటే ప్రతి ఒళ్ళు పిల్లకాయలు చదువుకుంటున్నారు, చదువుకుంటున్నారు. వాళ్ళు చదివిన తర్వాత ఏదో ఉద్యోగం కోసం పోవాలనే ఉద్దేశం ఉంటుంది. అయానీ డిగ్రీ చదివో లేకపోతే బీటెక్ చదివో మళ్ళీ ఈ టైలరింగ్ ఫీల్డ్కి వచ్చి మిషన్ మీద కూర్చొని కుట్టాలంటే అంత ఓపిక ఉండదు. వాళ్ళకి ఉద్యోగం రాకపోతే ఆటో అయినా వేసుకుంటాడు, కానీ ఈ వర్క్ నేర్చుకొని హ్యాపీగా రోజుకు 1500-2000 రూపాయలు సంపాదించుకొని పోయేదానికి కొంచెం కష్టంగా అనుకుందా. మరి మీ రంగానికి రెడీమేడ్ రంగం అనేది ఒక పోటీ. అక్కడేమో ఒక షాప్కి వెళ్ళాము, ఒకటి వచ్చి చీప్గా దొరుకుతాయి, రెండోది వచ్చి వెంటనే తీసుకుని వేసేసుకోవచ్చు, మూడోది చూస్తే క్వాలిటీ గురించి పెద్ద పట్టించుకోరు వాళ్ళు. ఏదో ఒక 100 రూపాయల షర్ట్ ఉంది, 1000కి ఒక 3 ప్యాంట్లు 4 ప్యాంట్లు ఇచ్చి ఇస్తున్నారు. కానీ మీ కుట్టుకూలు చూస్తే ఒక జతకి 1000 రూపాయలు తీసుకుంటున్నారు. ఏంటి ఆ డిఫరెన్స్? ఏంటి వాళ్ళకి ఎలా వర్కౌట్ అవుతుంది, మీకు ఎలా వర్కౌట్ కావాలి? దాని గురించి కూడా చెప్తానండి. ఇప్పుడు ఎట్ట అంటే, ఇప్పుడు తక్కువలో కావాలంటే 1+1 1000 రూపాయలకు వచ్చేస్తుంది. అంటే 2 జతలు వస్తున్నాయి. కుట్టుకూలి 1000 నుంచి 1500 దాకా కూడా తీసుకునే షాప్స్ ఉన్నాయి. అదే రెడీమేడు వేలల్లో ఉన్నాయి. ఒక షర్ట్ కొనాలంటే 5000 ఉంది, 15000 ఉంది, 20000 కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి తగ్గింది? వాళ్ళు నీట్గా డ్రెస్సు వేసుకోవాలా చేసుకోవాలంటే టైలర్ కాడికి వచ్చి కుట్టించుకోవాల్సి ఉంది. లేదు మనకు ఏదో మన శక్తి ఉన్న కాడికి మనం కొనుక్కొని వేసుకుందాం పండక్కి అది ఇదేనా అనుకుంటే అట్టే వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఎట్ట గిట్టుబాటు అవుతుందా అంటే చాలా చీప్ క్వాలిటీలో క్లాత్ దొరుకుతుంది ఈ రోజుల్లో. పవర్ మిషన్స్ వచ్చేసి ఉన్నాయి. పవర్ మిషన్స్లో ఎన్నో లక్షల మీటర్లు తయారైపోతుంది రోజుకి క్లాత్. ఆ క్లాత్ తీసుకొచ్చి చిన్న బీడులు చుట్టేవాళ్ళలాగా టైలరింగ్ చేసేవాళ్ళు లేడీస్ ఉన్నారు అనంతపురం కానీ ఇటు సైడ్ చాలా జిల్లాల్లో ఉన్నారు. వాళ్ళ చేత చేపిస్తారు. అంటే పాటలు కొంతమంది మిషన్ కటింగ్ పెట్టి కట్ చేసి అది ఎలా ఉంటుంది అనేది కాదు, షర్ట్ రెడీ అయిందా, కాలర్ ఉందా, జోబీ ఉందా, అది ఉంటుంది. వాళ్ళకాడ 3 రూపాయలు 4 రూపాయలకి షర్టు కుట్టిస్తారు. రోజుకొచ్చి 15-20 చొక్కలు వాళ్ళు కుడతారు. వాళ్ళకి 300-350 వస్తుంది. అది ఆ విధంగా వాళ్ళు 100 రూపాయలకి 120 రూపాయలకి షర్ట్ ఇవ్వగలుగుతున్నారు. ఇది ఏంటంటే ఇక్కడ కాస్ట్లీ క్లాత్ దాన్ని తగినట్టు కుట్టాలి. ఆయన నేను 5000 పెట్టి కొన్నా, దీన్ని చాలా బాగా కుట్టాలి అంటాడు కస్టమర్. వాళ్ళకి తగినట్టు మనం కుట్టికపోతే మన పేరు ఉండదు, మళ్ళీ రెండోసారి కూడా రారు. అది దానికి దీనికి బ్యాలెన్స్ ఉంటుంది. టైలర్స్ డే ప్రత్యేక కార్యక్రమంలో ఒక చిన్న విరామం. వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు. టైలర్స్ డే ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వెంకటేశ్వర గారు, మీరు చెప్పండి, మనకి గతంలో అంటే మనందరం చిన్నప్పుడు ఒక టైలర్ దగ్గరికి చిన్న రోజులు గుర్తొస్తుంది, ఒక టైలర్ దగ్గరికి ఒక షర్టో ప్యాంటో లేకపోతే ఒక జత ఇచ్చామనుకోండి, ఆయన మనకి ఇవ్వడానికి రోజులు పట్టచ్చు, నెలలు పట్టచ్చు, వీలైతే వచ్చే పండుగ కూడా కావచ్చు. అంటే గతంలో మన చిన్నప్పుడు అప్పుడు ఏంటంటే భోగి పండుగ అనుకోండి, టైలర్ దగ్గర చేసి ఉంటాడు, ఆయన చొక్క కుట్టుంటాడు, ప్యాంటు సంక్రాంతికి ఇస్తానుంటాడు, లేదా కనుమ పండుగకి ఇస్తానుంటాడు. ఇలాంటి సమస్యలు ఉండేవి అప్పట్లో. మరి ఇప్పుడు టైలర్స్లో అదే పరిస్థితి కంటిన్యూ అవుతుందా, లేదనుకుంటే ఏదైనా మార్పు జరిగిందా? ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దాదాపు తీసుకునేటప్పుడు అడతాను ఎప్పుడు కావాలని. ఇప్పుడు పలానా డేట్ కావాలంటే ఖచ్చితంగా చెప్పేస్తాను, అవుతాయంటే అవుతాయి, లేకపోతే లేదు. ఆ విధంగా ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కరూ ఇన్ టైం ఇస్తున్నారు. ఎప్పుడన్నా టెక్నికల్ ప్రాబ్లం, కరెంటు లేకను, ఒక్కొక్క రోజు 2 రోజులు కూడా కరెంటు పోద్ది, అప్పుడు బ్యాలెన్స్గా ఆ వర్క్ ముందు రోజు వర్క్ అంతా ఆగిపోద్ది, ఇంకొక 5 కూడా అట్టే ఆగిపోద్ది.
అట్టేటప్పుడు వన్ డే లేట్ అవుతుంది ఒకసారి. ఆ లేట్ అయినప్పుడు కూడా ఒకసారి కొంతమంది టైలర్స్ వాళ్ళు చెప్పేస్తారు ఫోన్ చేసి, సార్ ఈరోజు కావు సార్ కరెంటు పోయిందని. ఇంకొక ఛాయిస్ ఏంటంటే ముందే చెప్తారు కస్టమర్లకి, సార్ మీరు రాబోయేటప్పుడు ఫోన్ చేసి రండి, టైం వేస్ట్ కాకుండా ఒక్కసారి టెక్నికల్ ప్రాబ్లం కాదు అంతే తప్ప అని వన్ డే అటు ఇటు ఇచ్చేస్తున్నారు. దాంట్లో మాత్రం లేదు, పాత రోజులు మీరు చెప్పింది కరెక్టే, బోకిస్తే స్నానం చేసేటప్పుడు ఇస్తామనే పరిస్థితులు ఉన్నాయి, స్నానం చేసేటప్పుడు ఇస్తామనే పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ఏదైనా ఊరికి పోవాలంటే కూర్చోబెట్టి 4 గంటల బస్సు అయితే రాత్రి 8 గంటలు కూర్చున్న పరిస్థితులు ఉన్నాయి పాత రోజుల్లో. మన పిల్లలప్పుడు పరిస్థితి, మన పిల్లలప్పుడు కాదు, ఒక 20 ఏళ్ల క్రితం దగ్గర కూడా ఉండింది, వర్క్ లోడ్ హెవీగా ఉండింది. ఓకే, ఇప్పుడు వర్క్ లోడ్ అంత హెవీ లేదు, మీడియంగా ఉంది కాబట్టి టైలర్స్లో కూడా మార్పు వచ్చింది. షాపులు ఓనర్స్ కానీ వర్కర్లు కానీ, వర్కర్లు కూడా ప్రతిరోజు వర్క్ చేస్తున్నారు, హెవీగానే చేస్తున్నారు చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి సాయంకాలంకి జరగబాటు కావాలి, చేయకపోతే వాళ్ళకి జరగబాటు కాదు. మన కోసం చేసుకోవాలా, వాళ్ళ కోసం చేస్తారు రెండు. మరి ఈ టైలర్స్ ఓనర్స్ ఉన్నారు మీలాంటి షాప్స్ పెట్టుకున్న వాళ్ళు, మీ దగ్గర వర్కర్స్ ఉంటారు, వాళ్ళకుండే సమస్యలు మీకుండే సమస్యలు ఏమన్నా ఇబ్బందికరంగా ఒకరికొరికైనా ఇబ్బంది కలిగిస్తాయా? ఒక్కసారి ఇబ్బంది కలిగిస్తాయి. ఇప్పుడు డైలీ పని కావాలా, డైలీ పని చేసేదానికి వాళ్ళు వస్తారు, వచ్చిన వెంటనే రోజు కటింగ్ రాగానే కటింగ్ ఇవ్వాలి, వాళ్ళకి ఆపకూడదు, కూర్చొని వెయిటింగ్ చేయండి రెండు సేపు ఆగిస్తామని కొన్ని కొంతమంది చేస్తుంటారు. అప్పుడు వాళ్ళకి వర్కర్లు ప్రాబ్లం అవుద్ది, నేను వచ్చానన్న గంట అయింది కటింగ్ లేదు నాకు వర్క్ జరగటం లేదని. ఆయన చేసే వర్క్ వర్క్ తగ్గిపోద్ది డబ్బులు తగ్గిపోద్ది, వెయిటింగ్ ఉండే మైండ్ ఉండదు, ఆ వెయిటింగ్ లేక మళ్ళీ ఇటు పక్కకు పోతుంది. పక్కకు పోయినప్పుడు ఓనర్ కోపం వస్తుంది, 10 నిమిషాలు ఉండలేకపోయాయని, అది ఒక పెద్ద సమస్య. చేసేది పొరపాటు ఇక్కడే కట్ చేసి వాళ్ళకి ఇచ్చేసేయాలి వాళ్ళు మిషన్ దిగి వచ్చేసేటప్పుడు వాళ్ళు పేమెంట్ వాళ్ళు పెట్టేయాలి. పేమెంట్ రాకపోతే ముందు రోజు చెప్పేయాలి, అయ్యా నేను డైలీ పేమెంట్ వీక్లీ వేసిస్తాను, నీకు ఇష్టమైతే చేరని చెప్పాలి. ఆ సిస్టమ్ పెట్టుకుంటే ఆయనకి ఏమైనా మనస్పర్ధలు రానేరు. మరి ఓనర్స్కి ఈ షాపులు మెయింటెనెన్స్ అట్లుంటుంటాయి, అటు సమస్యలు ఏమైనా ఉన్నాయా మీకు ఓనర్స్కి? షాప్ మెయింటెనెన్స్ అంటే ఇంకా బాడుగు కట్టాలా, బాడుగులు పెరిగిపోయాయి ఇప్పుడు విపరీతంగా. 9 రోజులాగా 500, 2000 అట్లు లేవు, మినిమం 5000 నుంచి స్టార్టింగ్ ఉంది, 10000, 15000 దాకా ఉన్నాయి. రెంట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ పోటీ ప్రపంచంలో వచ్చే చిన్న చిన్న ఆదాయాల్లో రెంట్లు కట్టేది కూడా కష్టం. ఒకసారి ఆదాయాలు తక్కువ, బిజినెస్ కంటిన్యూగా ఉంటే కొన్ని షాపులకు ఉంటాయి, కొన్ని షాపులకి మిడిల్ లో మిడిల్ షాపులకి కంటిన్యూగా బిజినెస్లు ఉండవు. లేనప్పుడు మంత్ ఎంతసేపు చూసేలకు మంత్ వచ్చేస్తుంది, కరెంటు బిల్లు, డిష్ బిల్లు కట్టుకోవాలా, తర్వాత వచ్చి మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్నీ చూసుకునేటప్పటికి ఆయన 10-12 తరగతి దాకా తీరుకుంటుంది ఆయనకి, వీటితో సరిపోద్ది, కొంచెం ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మరి నెల్లూరులో టైలర్స్ కాలనీ ఒకటి ఉంది, ఆ టైలర్స్ కాలనీలో మీ అందరికి ఇళ్ళు ఇచ్చారా, స్థలాలు ఇచ్చారా? ప్రతి గతంలో ఇచ్చారు చాలా మందికి, ఇప్పుడు ఉన్నారు కొంతమంది నమ్ముకొని వచ్చేసారు. ఆ కమిటీలో ఉండేవాళ్ళు అప్పుడు 100 రూపాయలు కట్టించుకొని రసీదు ఇచ్చి వాళ్ళకి 100 రూపాయలు సభ్యత్వం ఉండేవాళ్ళందరికీ కాలనీలో ఇల్లు అలాట్ చేసాం. నేను కూడా సభ్యుడే దాంట్లో. సుమారు ఎన్ని ఇల్లు ఉంటాయి అక్కడ? ఉండొచ్చు ఒక 1000 ఇల్లు దాకా ఉంటాయి. 1000 ఇల్లు అందులో కనీసం 50% టైలర్స్ ఉండాలా? 50% లేరు, ఒక 20% ఉంటారు. మిగతా వాళ్ళందరూ బయట బయట అమ్మేసుకొని వచ్చేసారు. అప్పుడు ఏంటంటే అడవిలాగా ఉండేది, పాములు అన్నీ ఉండేవి, రోడ్లు లేవు, బురద చెరువు కొసన్నది, ఆ విధంగా ఉండేప్పుడు ఉండలేకపోయారు. ఓకే, ఆ ప్రాబ్లంతో అమ్మేసుకుని వచ్చారు. అమ్మేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం డెవలప్ అయ్యి ఇంకా ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా మీకు? ఇంకా ఉన్నాయి. ఇప్పుడు చిన్న టైలరింగ్ షాపుకి కానీ పెద్ద టైలరింగ్ షాప్ ఆ షాప్ స్థాయి ఇదైనట్టు వాళ్ళకి అత్యాధునిక మిషన్లు కొనుక్కోడానికి ప్రభుత్వంలో సెక్యూరిటీ లోను, సొంత పూచీకత్తు మీద లోన్ ఇచ్చి కొంచెం డెవలప్ అవుతారు. శుకూర్ గారు మీరు చెప్పండి, జనరల్ సమస్యలు ఇప్పుడు నాయకులు చెప్పారు, ప్రభుత్వం నుంచి ఏం కావాలి, ఎలాంటి డిమాండ్స్ అని చెప్పారు. అలా కాకుండా మార్కెట్లో మీ మధ్య కొన్ని సమస్యలు ఉంటాయి, అవి మనం అందరికి చెప్పుకోలేనివి కావచ్చు, చెప్పుకున్న తీరేవి కాకపోవచ్చు, అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయి సార్. ఎందుకంటే ఇంతకుముందు మనం టైలర్సు, గుడ్డలంగళ్ళు, క్లాత్ షాప్స్ ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళకే మనకు చాలా అభినవ సంబంధాలు ఉన్నాయి, క్లోజ్గా ఉంటూ ఉన్నాము, చాలా బాగున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో కొద్దిగా తిరకాసు వ్యవహారం తయారైంది అన్నమాట. ఈ కొన్ని షాపుల్లో కొంతమంది పిల్లకాయలు మన తరఫున, నా షాప్ తరఫున ఎవరినైనా పలానా దగ్గర పోయి తీసుకో అని చెప్తే, మనం ఇంత క్వాంటిటీ తీసుకోండి, ఇన్ని మీటర్లు తీసుకోండి అని మనం చెప్పి పంపిస్తాం.
అతని ఫిజిక్ని బట్టి. అక్కడ పోయిన తర్వాత అతను లెస్ చేసి ఓ 25 సెంటీమీటర్స్ లెస్ చేసి, ఇంతలో నీకు అయిపోతుంది, అతను ఎవరు మీకు ఇంత చెప్పాడు ఎగస్టా, ఒక కాంట్రవర్సీ కస్టమర్కి టైలర్ షాప్కి తీసుకొని వస్తున్నారు. దీంట్లో మీకు బడ్జెట్ కూడా తగ్గద్ది, 25 సెంటీమీటర్స్ తగ్గినందువల్ల మీకు అమౌంట్ కూడా తగ్గద్ది. అతను కుట్టలేనప్పుడు నేను మీకు మా టైలర్ ద్వారా కుట్టిస్తాను అని ఛాలెంజ్ చేసి, మీకు అక్కడ కుట్టుకూలి కూడా తక్కువ, అక్కడ 500 450 తీసుకుంటా ఉంటే నేను 250 300 కుట్టిస్తాను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఒక 2 రోజుల్లో కానీ లేదా సాయంకాలానికి ఇమ్మన్నా నేను కుట్టించి ఇవ్వగలను అన్న ష్యూరిటీ తీసుకుంటున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే, ఇదే నా దృష్టికి వచ్చింది, ఆ కస్టమర్ ద్వారా నా దృష్టికే వచ్చింది. నేనేం చేశాను, నాకు ప్రాబ్లం వచ్చింది కదా, నా నోటి గాడిదే వాళ్ళు తీస్తున్నారు. తీసినప్పుడు నా టైలర్స్ అసోసియేషన్ తరఫున నేను నా యొక్క ప్రాబ్లము చెప్పుకున్నాను. ఒక 10 మంది టైలర్స్ వెళ్ళారు, అతనికి చాలా వరకు మనం చెప్పాం ఈ విధంగా చేయకూడదు, ఎందుకంటే ఒక కస్టమర్ వచ్చాడు, ఎవరైనా ఒక టైలర్ ఉంటే చెప్పు అని అంటే మీరు సజెషన్ చేయండి. కానీ ఆ విధంగా 1-2 షాపులు ఉన్నాయి, ప్రత్యేకంగా వాళ్ళు షాపు కస్టమర్లని డైవర్ట్ చేస్తున్నారు. దానివల్ల వీళ్ళకి లాభం ఏంటి? కమిషన్ బేసిక్. ఒక షర్ట్కి 25 రూపాయలు 50 రూపాయలు ఇస్తారు సార్ టైలర్స్ ఇస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు కస్టమర్ పోయాడు, ఎవరైనా ఒక టైలర్ ఉంటే చెప్పాయా బాగా కుట్టేవాడు అంటే నువ్వు సజెషన్ ఇవ్వాలా, దట్స్ గుడ్, నేను కాదన్నా. బట్ నేను పంపించాను లేదా సొంతగా ఏ గుడ్డ కొనేదానికి పోయిన వ్యక్తి ఏదో ఒక టైలర్కి అతను కస్టమరు, అతను ఆ పని చేయకూడదు, ఎందుకంటే అతను నోటి కార్డు తీసేస్తున్నాడు. మరి టైలర్ కూడా తప్పు చేస్తున్నాడు ఇక్కడ, ఏ విధంగా చెప్పండి సార్? ఆ తీసుకొచ్చిన కస్టమర్కి కమిషన్ ఇవ్వడం అనేది తప్పు కదా? అదే నేను చెప్పడం. అదేంటంటే కొంతమంది ఉన్నారు, అది సంబడి, అందరూ కాదు కొంతమంది ఉన్నారు. మాలో మార్పు అంటే సార్, నేను కస్టమరు అడిగితే చెప్పండి అంటుండా, నేను చెప్పబాకని చెప్పడంలే. మీకు అతను కమిషన్ ఇస్తున్నాడు, అక్కడే పంపించుకో, నో డౌట్. కానీ అతనే ప్రలోభ పెట్టి కస్టమర్లని డైవర్ట్ చేస్తున్నాడు. ఇదేంటంటే చాలా వరకు 10-20 షాపులు నెల్లూరులో బాధితులు. మీ నాయకులు పక్కనే ఉన్నారు కాబట్టి దృష్టికి కూడా తీసుకెళ్ళండి, వాళ్ళు కూడా వాళ్ళెవరో గుర్తించి వాళ్ళు కూడా కాస్త హెచ్చరిక చేస్తే తప్పకుండా. సార్ మసాలా గారు చెప్పండి, ఇప్పుడు మీ అసోసియేషన్ తరఫున మీ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంటుంది, జనరల్గా గ్రూప్ ఇన్సూరెన్స్ అంటే చాలా తక్కువ అమౌంట్తో హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు లేదనుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇటువంటివన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి. అవి మీ సభ్యులకి ఎంతవరకు వాటిని మీరు సాధించారు, వాటి చేయించారు? మేము దగ్గరగా 1000 మందికి చేయించానండి, యునైటెడ్ ఇన్సూరెన్స్లో చేయించాను. దానికి కంటిన్యూ చేయలేకపోయాం, కంటిన్యూ చేయలేకపోయినాం. అది ఉంటే మంచిది, దాన్ని కంటిన్యూ చేసేదానికి ప్రయత్నిస్తాం. ఇదండి ఈనాటి టైలర్స్ డే ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక అంశంతో మరో ప్రత్యేక కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి, మురళీమోహన్ రావు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైనా సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, GT రోడ్, నెల్లూరు.